అమరావతి రైతుల పాదయాత్రను మద్దతుగా అఖిలపక్ష సమావేశం. తూర్పుగోదావరి జిల్లా నీడవోల్లో స్థానిక డి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ హాల్ నందు అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమరావతి రైతుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు శేషారెడ్డి నరేంద్రలు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బురుగుపల్లి శేషారావు అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి నీడవోలు పట్టణ బీజేపీ, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ నెల 12-13 తేదీల్లో నిడదవోలు మీదుగా సాగనున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు అన్ని పార్టీల మద్దతు తప్పనిసరిగా ఉంటుందని ఆయా పార్టీల ముఖ్య నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిడ వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వరరావు, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు బండి సత్యనారాయణ, జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ వీరమహిళ ప్రియా సౌజన్య, జనసేన జిల్లా సెక్రటరీ కాకర్ల నాని, జనసేన మండలాధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం మరియు అన్ని పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికంటే ముందుగా రైతుల కంటే కూడా ఇది మన ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. మనకి ఒక రాజధాని కావాల్సిన విషయం. మరి రాజధాని, ఈ రాజధాని ఏది అంటే మన చెప్పలేని దౌర్భాగ్య దుర్వస్థలో మనం ఉన్నాం. ఇటీవలకి మనందరం కూడా పోరాడాలి. మూడు రాజధానులు అలా ఒక రాజధాని అభివృద్ధి చేయలేదు. మూడు రాజధానులు అన్నది మూడు ముక్కలాట లాంటిది. కాబట్టి మనందరం ఎక్కువ సమయం తీసుకోకూడదు. స్వామినకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు అమరావతి ఉద్దేశించి ఒక సంవత్సరం భయపడి ఈరోజు భయపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగిస్తుంటే కొంతమంది రాజకీయ నేతలు ఈరోజు పొలంలో కూర్చుని గతంలో వారే ఓకే చెప్పి చేస్తా చెప్పి అలా చెప్పి ఈరోజు మహిళల్ని అని రాని మాటలు అని ఆ సోదరి మనల్ని అది రకాలైనటువంటి ఇబ్బందులు చేస్తున్నారు. నిజంగా ఆనాడు పుళ్ళు చెట్లు కొట్టుకుని నాగలు తుండి వెట్టితో తిరిగి రూపరూప కష్ట చవట సర్పంచ్ ఆస్తుల్ని ప్రభుత్వం ఆధారపడి చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వాలు ఏమన్నాయంటే పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు రామ ఆర్టిస్టులు, దాని జెండా అయిన తన కోజెండా ఉంది. నువ్వేం చేసావయ్యా? వాళ్ళ జెండకు జెండ ఉన్నప్పుడు ఈ 3.5 సంవత్సరాలు నువ్వేం చేసావు? అది 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి మనం అందరం కూడా అక్కడ చేరుకుని ఆ రోజు స్వాగతించి అక్కడ స్వాగతించిన తర్వాత మనకి తర్వాత గ్రామం కేశవరం అవే లోపలకుంటే కానీ పాలకి అది టచ్ చేస్తాం. పాలక తర్వాత ఉండరాజవరం వచ్చి అప్పటికే కాలతీతం ఉంది. మనకి హైకోర్టు వారు ఇచ్చిన టైం 6 గంటలే కాబట్టి ఆ టైంకి అక్కడ ఉండరాజవరం క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రాత్రి 12వ తేదీ అలాగే 13వ తేదీ ఉదయం 8 గంటలకి మళ్ళీ ఉండరాజవరంలో మన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఉండరాజవరం ఉదయం 8 గంటల కంటే మనం ముందుగానే ఉండాలి. ఎవరైనా సరే ఇంచేతంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ సాయంకాలం లోపల క్లియర్ అవ్వాలి కాబట్టి టైం టు టైము అది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ గమనించాలి. 8 గంటలకి ఉదయం ఉండరాజవరం ప్రారంభమై అక్కడి నుంచి మార్త రావడం జరుగుతుంది. మార్త తర్వాత దమ్మెన్ను రావడం జరుగుతుంది. దమ్మెన్ను నుంచి మనకి అక్కడ ఉన్నటువంటి మన మెయిన్ కెనాల్ నర్సుపూర్ కెనాల్ కాలబడ్డ వేలువెన్ రావడం జరుగుతుంది. వేలువెన్నులో లంచ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు అక్కడ ఒక అంటే ప్లేస్ కూడా అక్కడ కొంచెం విశాలంగా ఉంది లేకపోతే ఇబ్బంది ఉందని మనం అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వేలువెన్నులో అక్కడ లంచ్ తీసుకున్న తర్వాత